ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ పార్వతీపురంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సురగాల ఉమామహేశ్వర రావు తన స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు. పారదర్శక ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శక ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి వెన్నెముక అయిన రైతుల సమస్యలను పట్టించుకోకుండా వారు సంక్షేమాన్ని గాలికి వదిలేస్తూ ఉందని ఆరోపించారు. రైతులకు పండించిన పంటలకు సకాలంలో గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ రోజు మరి జాతీయ పార్టీ ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏలుతున్నటువంటి యువజన శ్రామిక రైతు పార్టీ ఈరోజు రైతులకి ఏం చేశారనేది భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీగా ఆయన నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఆదేశాలు, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోమవీర్రాజు గారి ఆదేశాల మేరకు ఉన్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి చెప్పుకొట్టుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, అయ్యా మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీకు మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం అన్ని ఒక నినాదంతో మీరు ప్రజల వద్దకు వెళ్ళారు. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఏదో మీరు చేస్తారు, రైతులు ఆదుకుంటారనే ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు కాదని మీకు మీరు ఏం చేస్తున్నారు అందరికీ అడ్డు.